సమస్యలపై గ్రామాలకు బస్తీలకు తరలిరండి అనే నినాదంతో టీమాస్ బస్తీల్లో పర్యటనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ దోమలగూడలోని మైజమ్మ బండ బస్తీలో టీమాస్ నేతలు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని, ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని జాన్ వెస్లీ కంచె ఐలీలు సూచించారు. ధనవంతుల జీతాలు పెంచడానికి వ్యతిరేకంగా, బీదల జీవితాల్ని పట్టించుకోకపోవడానికి వ్యతిరేకంగా ఈ గల్లీ ప్రచారం నుంచి రాష్ట్రం అంతా మొదలు పెడతాం. రేపు వచ్చే ఎన్నికల నాటికి పెంచిన ఉచితంగా అర్ధరహితంగా పెంచిన జీతాలన్నీ తగ్గించేసి బస్తీలలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్లో తెరవాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళకి పింఛన్లకు రావట్లేదు. కరెంట్ బిల్లు ఒక బుగ్గా ఉచితం అని చెప్తూనే 1500 బిల్లులు వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి, బిల్లు చూపెడుతున్నారు. ఈ 10 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు బస్తీలు పర్యటించి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. వాటిని పరిష్కరించాలని చెప్పి 16 నుంచి 19 వరకు నిరాహార దీక్షలు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిర్వహిస్తాం. ప్రభుత్వం అయినా స్పందించకపోతే కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రారంభంలో హైదరాబాద్ మహిసమ్మ బస్తీకి వచ్చాం. ఈ తరగతులంతా కూడా ఇండ్లకంతా కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్లను వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.